హాయ్, నా కొంచెం కడాయిలో చూసారు కదా కొంచెం ఆయిల్ తీసుకున్నాం అండ్ ఎగ్స్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇది క్రష్డ్ గార్లిక్, గార్లిక్ కూడా దంచి ఒక 5 cloves ఆఫ్ గార్లిక్ దంచి పెట్టుకున్నాం. ఎగ్స్ బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం. సో ఆయిల్ కొంచెం వేడయ్యాక యాడింగ్ గార్లిక్. గార్లిక్ కొంచెం మరి ఎక్కువ వేగితే గట్టిగా అయిపోతుంది గార్లిక్. సో కొంచెం వేగాక ఎగ్స్ వేసేస్తాం. ఇది అన్ని సైడ్స్ ఈక్వల్గా ఒక క్రిస్పీ క్రంచీ లేయర్, ఒక బ్రౌనిష్ లేయర్ అయ్యే వరకు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లోనే చేయాలి, హైలో చేస్తే చాలా తొందరగా మాడిపోయే ఇది ఉంటుంది అండ్ ఇట్ డజన్ టేస్ట్ గుడ్ ఆల్సో. ఒక క్రంచీ లేయర్ ఒకటి ఫామ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆఫ్ చేసేస్తున్నా, బికాస్ కారం ఉప్పు వేసేటప్పుడు ఆన్లో ఉంటే అది ఎక్కువ మాడితే నచ్చదు. సో కారం మీ టేస్ట్ని బట్టి మీరు స్ప్రింకిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కొంతమంది ఇలాగే సర్వ్ చేసేస్తారు, బట్ మా ఇంట్లో ఏంటంటే దే లవ్ విత్ ఎగ్స్ ఆర్ కట్. ఎగ్స్ని కట్ చేస్తే నచ్చుతుంది అందరికీ. ఎగ్స్ అన్నీ కట్ చేసేసి నేను పైన సైడ్ ఎలాగూ అయ్యింది కాబట్టి లోపల సైడ్ తిప్పేశాను. ఇప్పుడు 1 నిమిషంకి నేను స్టవ్ ఆన్ చేస్తాను. కొంచెం ఆయిల్లో మనకి ఇన్సైడ్ కూడా కుక్ అవుతుంది. అండ్ కారం నల్లగా అవ్వకూడదు, సో మేక్ ష్యూర్ కారం నల్లగా మాడిపోయేంత వరకు ఫ్రై చేయదు. దే రెడీ, స్టవ్ కూడా ఆఫ్ చేసేసా. నౌ లెట్స్ టేక్ దెమ్ ఇంటూ సర్వింగ్ బౌల్. ఇలా తీసుకున్నాక దే రెడీ టు బి సర్వ్. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మనం సర్వ్ చేసిన వెంటనే ఇది బయట పట్టుకోవడానికి చల్లగానే ఉంటుంది కానీ లోపల ఎల్లో చాలా వేడిగా ఉంటుంది. సో కొంచెం 1-2 మినిట్స్ ఆగి రెడీ టు ఈట్.